హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే మనకి వామాకు దొరుకుతుంది కదా, వామాకు పచ్చడి అన్నమాట. మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ దీన్ని చేసుకొని తినడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వామాకు హెల్త్కి చాలా మంచిది, అలాగే ఈ ఆకు మనకి కళ్ళకు కూడా చాలా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక మూకుడు పెట్టుకోవాలి. మేమైతే సమ్మర్ కదండి, విలేజ్కి వచ్చేసాం అనమాట, అందుకని నేను పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మూకుడు పెట్టుకున్న తర్వాత, మూకుడు వేడైన తర్వాత దీంట్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆయిల్ వేయకుండా డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ దీంట్లోకి ఎండుమిరపకాయలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 వరకు ఎండుమిరపకాయలు వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు తొందరగానే ఫ్రై అయిపోతాయండి, చూసారు కదా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా మనం పక్కకు తీసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ దీంట్లోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న వామాకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి వామాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. నేను ఇక్కడ వామాకుతో పాటు కొద్దిగా చుక్క కూరను కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అదే బాండీలోకి కొద్దిగా 1 కట్ట వరకు చుక్క కూరను తీసుకుని నీట్గా వాష్ చేసుకుని చక్కగా కట్ చేసుకుని వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ చుక్క కూర, ఈ వామాకు మనకి తొందరగా ఫ్రై అయిపోతాయండి, ఎక్కువ టైం తీసుకో అనమాట. ఇవి ఆయిల్ వేయగానే కాసేపు మూత పెట్టుకుంటే కనుక తొందరగా మగ్గిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇవి మగ్గిన తర్వాత పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. నేను పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ 1 శనగకాయను తీసుకున్నానండి. దీంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ఎండుమిరపకాయలు వేసుకుని ఫస్ట్ దంచుకోవాలి. తర్వాత దీంట్లోకి రుచికి తగినంతగా సాల్ట్, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకుని మెత్తగా నూరుకోవాలండి. మీకు రోలు అవైలబుల్ లేకపోతే మిక్సీలో అయినా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవి మెత్తగా నలిగిపోయాయి. ఇవి నలిగిపోయిన తర్వాత మనం మగ్గించుకున్న వామాకు, చుక్క కూర రెండింటిని వేసుకుని చక్కగా నూరుకోవాలి. ఒక ఫ్రెండ్స్, చూసారు కదా మనకి చాలా సింపుల్గా మంచి రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి చట్నీ రెడీ అయిపోయింది. ఇలా మొత్తం నూరుకున్న తర్వాత దీన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కానీ కొద్దిగా ఆయిల్ కానీ వేసుకొని తిన్నట్టయితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా చాలా మంచి